బ్యూటిఫుల్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఆఖరిలో చిరంజీవి మళ్ళీ నేను ఆ గ్రేస్ సాంగ్ నేనే అని మళ్ళీ ఆ చివరిలో ఒక రెండు బిట్లేసి సెట్ చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఒరిజినల్ కన్నా బెటర్. చిరంజీవి గారితో పోటీగా సత్యదేవ్ గారు ఎంతవరకు యాక్ట్ చేయడం పోటీ ఎట్లా అవుతాం? అది ఓ క్యారెక్టర్ హీస్ డన్ ఇట్ వెల్. చిరంజీవి గారితో పోటీ సల్మాన్ కూడా కాదు, అది కాదు కదా. ఆ క్యారెక్టర్ వేరు, ఆ స్టైల్ వేరు. అతను విలన్గా హీఎస్ అంత పెద్ద లెంగ్త్ క్యారెక్టర్ సత్యదేవ్కి ఇచ్చినందుకు ఎక్కడ డిసప్పాయింట్ చేయాలో, ఎక్కడ ఫెయిల్ అవ్వాలా, హీఎస్ పర్ఫార్మ్డ్ వేరు. ఉన్నాయి లేదు చేంజెస్ చేశారు, చాలా బెటర్. ఆ చేంజెస్ వల్ల చాలా బెటర్గా ఉంది. ఒరిజినల్ కన్నా కొంచెం బెటర్మెంటే ఉంది, తప్పితే వీక్నెస్ లేదు. అదే ఆచార్యలో డిసప్పాయింట్ అయింది ఆ ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఈ సినిమాతో సాటిస్ఫై అవుతారు. మళ్ళీ బాస్ ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ. స్పెషల్ ఆ పూరి జగన్నాథ్ వేయబట్టి అది స్పెషల్ క్యారెక్టర్ అయ్యేది, లేకపోతే మామూలు కాస్ట్లీ జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ అయ్యేది. అయితే వాట్ నాట్ వర్డ్స్, అసలుకి వర్డ్స్ విల్ ఫాల్ షాల్ అండ్ ఏంటి. లూసిఫర్ రీమేక్ చేస్తున్నారు చిరంజీవి గారు అనగానే ఫ్యాన్స్ ఎలా ఫీల్ అయ్యారు? సో చాలామంది కొన్ని విమర్శలు కూడా చేశారు, బాస్ ఏంటి ఈ సినిమా ఏంటంటే. అండ్ ఆచార్య తర్వాత కూడా ఇంకా ఆయన ట్రోల్ చేయటం అంటే ఈ రీమేక్లు చేస్తున్నారు అన్నప్పుడు కూడా ఇంకా బాగా ఆయన విమర్శించడం జరిగింది. సో ఈ సినిమా చూసిన తర్వాత ఆయన్ని యాంటీ ఫ్యాన్స్కి కానీ ఫ్యాన్స్ సో ఎలా రియాక్ట్ అవుతారే? సో విమర్శకుల యొక్క ప్రశంసలు పొందేలాగా ఉందండి ఆ మూవీ చూస్తుంటే. లైక్ యూనో ప్రతిదీ కూడా స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇంటర్వెంట్ బ్యాంక్లో వచ్చి మన సల్మాన్ ఖాన్ ఎంట్రీ నుంచి లాస్ట్ క్లైమాక్స్లో ఉండే ట్విస్ట్లు, ఈవెన్ లూసిఫర్కి మనకి రీమేక్ అనుకోవడానికి లేదు. దే హ్యావ్ టేకెన్ ద స్కెల్టన్ ఓన్లీ లైన్ తీసుకొని దే హ్యావ్ మేడ్ మెనీ చేంజెస్ ఇన్ దిస్. సో ఎలా ఉందంటే లైక్ యూనో ఇన్ని రోజుల నుంచి అభిమానుల ఆకలి, ఆ అభిమానుల ఆకలి తీర్చేలాగా ఉంది గాడ్ ఫాదర్ మూవీ అనేది. లైక్ బాస్ ఆఫ్ బాసెస్, సో బడే బాయ్ ఇంకా బడే బాయ్ ఇంకా కైసే పర్ఫార్మెన్స్ అవుతాయి. ఐసీఏ మూవీ ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుందండి. లైక్ యూనో దిర్ ఆర్ సమ్ పొలిటికల్ పంచెస్ యాజ్ వెల్. సో పొలిటికల్ పంచెస్ అయితే ప్రస్తుతం ఉన్న అధికార ప్రభుత్వానికి కూడా కొన్ని పొలిటికల్ డైలాగ్స్, వారసత్వం కావాలంటే వారసత్వం కావాలంటే ఉంటుంది. సో అట్లాంటి మూవీస్ అనేది ఉందండి మూవీకి. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ యూనో ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సో గాడ్ ఫాదర్ ఇస్ లైక్ ట్రూలీ ద సత్యదేవ్ గారి యాక్టింగ్ అలా అనిపించింది చిరంజీవి గారితో పోటీగా. చూస్తారు కదా ఇట్లా ఉంటుంది వేవ్ అనేది, ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. సో వాళ్ళకు ఎంతో యూస్ అయ్యేది కాబట్టి అప్కమింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరికైనా పెట్టించినట్టే బాగుండేది నాకు అనిపించింది. బట్ ఓకే బాగానే ఉంది అనమాట ఆ క్యారెక్టర్ కూడా. పూరి జగన్నాథ్ గారు, చిరంజీవి గారు వాళ్ళిద్దరిని స్క్రీన్లో కలిసి చూడడం అయితే బాగానే ఉంది. అదే ఇప్పుడు చిరంజీవి గారు, సల్మాన్ ఖాన్ గారు, ముఖ్యంగా సత్యదేవ్ అనమాట. సో వీళ్ళు ముగ్గురుదే ఈ మూవీ వచ్చేసి వీళ్ళు ముగ్గురు చాలా బాగా చేస్తారు, బాగానే ఉంది. కాకపోతే ఇప్పుడు ఒరిజినల్లో ఆ హీరోయిన్కి ఉండేంత రోల్ నైన్ తారాకి అయితే ఈ మూవీలో లేదనమాట. నైన్ తారాని ఇంకా బాగా చూపించినట్టే బాగుండేది. బట్ అక్కడికే అంటే కాన్సన్ట్రేషన్ అయితే ఎక్కువ సత్యదేవ్ వైపుకి వెళ్ళిపోయింది అనమాట. మ్యూజిక్ అంటే మ్యూజిక్ సాంగ్స్ పెద్ద చెప్పుకునే సాంగ్స్ ఏం లేవు మనకు తెలిసింది. అయితే తమన్ బీజిఎం వరకు అయితే బాగుంటుంది మనకు. రేటింగ్ నేను ఇవ్వలేను బట్ యాక్చువల్ హ్యాపీ మూవీకి వచ్చినందుకు, మంచి మూవీనే నాకు అనిపించింది ఓవరాల్గా.